నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు ఇంద్ర. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గుంటూరులో హత్యకు గురైన దళిత బాలిక రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు మాజీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో శంఖవరం మండలం కత్తిపూడిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. ప్రతిపాడులో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు గుంటూరు వెళ్ళి ఏదైతే అక్కడ హత్యకు గురైనటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని పరామర్శ పోలీసులు కలిపి అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇదేమి రాజ్యాంగం? ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగమా, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమా అని అడుగుతున్నా. రాజారెడ్డి, ఇది అంబేద్కర్ గారి రాజ్యమా లేకపోతే రాజారెడ్డి రాజ్యమా అని అడుగుతున్నా. ఎందుకంటే ఒక దళిత పేద కుటుంబంలో ఒక అమ్మాయి చనిపోతే దళితులకి అందరికీ అండగా ఉండాలా, పేదలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో చాలా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్ట్నే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నేను మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కూడా లోకేష్ గారిని విడుదల చేయాలి. మరి అంతేకాకుండా ఏదైతే దళిత కుటుంబంలో రమ్య అనే అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డికి నచ్చిన మరి ఎక్కడన్నా సంఘటన జరిగితే ప్రోపాలు ప్రకటించి మరి అదేవిధంగా ఒక అమ్మాయి అన్యాయంగా చనిపోతే ఒక అమ్మాయి అన్యాయంగా హత్య చేయబడితే కేవలం 10 లక్షలు ఇచ్చి చేతులు దువ్లుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి దళితుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అంతేకాదు అక్కడే లోకేష్ గారితో ఉన్నటువంటి నక్కా ఆనందబాబు గారు కానీ దళితులకు సంబంధించినటువంటి గతంలో ఆయన మంత్రి చేశారు. అదేవిధంగా అనిత్ గారు కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు చాలా అమానుష్యంగా ప్రవర్తించడమే కాకుండా మరి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కూడా ఆ పోలీసులపై మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాదు ఏదైతే రమ్య కుటుంబం ఉందో కుటుంబాన్ని అన్ని రకాలుగా కూడా